హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్ ఈ వీడియోలో సింపుల్గా లేడీస్ ప్యాంటు ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ యొక్క ప్యాంటు వచ్చేసి సౌత్ ఇండియా అంటే మన సైడ్ మటుకే బాగా ఫేమస్ దానికోసమే రెండు పావు మీటర్ల క్లాత్ తీసుకున్నాను ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాతేనండి తర్వాత ఇలా ఉంటున్న క్లాత్ని ఇలా మధ్యకు లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంటుంది ఓపెన్స్ మీ సైడ్ ఉంటుంది ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఎడ్జ్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు పై సైడ్ ఓపెన్స్ని పై సైడ్కి ఉంచుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇలా కింది సైడ్కి అనేది ఉంచుకోవాలి తర్వాత మన దగ్గర ఉంటున్న ప్యాంట్ యొక్క మెజర్మెంట్లను తీసుకుందాము సెంటర్ యొక్క క్రోచ్ వచ్చేసి దాదాపుగా ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది తర్వాత దీని యొక్క ఫుల్ లెంత్ కూడా చూద్దాము నలభై రెండు ఇంచుల వరకు ఉందండి ఫుల్ లెంత్ వచ్చేసి తర్వాత కింది యొక్క బాటమ్ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది తర్వాత దీనికి పై సైడ్ మనము బెల్ట్ అటాచ్ చేస్తాం కదా ఆ బెల్ట్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది మరి దాని ప్రకారంగా ఎలా కట్ చేయాలో చూద్దాము ముందుగా పై సైడ్ నుంచి బెల్ట్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటే అంత వదిలిపెట్టుకుంటూ ఆ తర్వాత మనకు కావాల్సిన లెంత్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి ఫార్టీ టూకి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ నుంచి నేను త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను త్రీ కానీ టూ అండ్ హాఫ్ కానీ తీసుకోండి కంపల్సరీగా ఇక్కడ ఎక్స్ట్రా కంపల్సరీగా తీసుకోండి తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ కింద మిగిలిన దానిని ఇక్కడ పై సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అది వచ్చేసి నేనైతే బెల్ట్ కోసమే యూజ్ చేస్తున్నాను ముందుగా ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఆ తర్వాత అంతవరకు క్లాత్ని అనేది ముందు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది తర్వాత ఇలా కట్ చేసుకున్న దానిని మనం ఎంతైతే మనకు మెయిన్ మెజర్మెంట్ కావాలో అంతకి మళ్ళొక లైన్ వేసుకొని ఆ లైన్ని అటాచ్ చేసుకుంటూ మన దగ్గర ఉంటున్న ప్యాంటుని ఫోల్డింగ్ సైడు ఈ యొక్క ఫోల్డింగ్లు ఉంచుకుంటూ ఈ విధంగా చూయించే విధంగా కరెక్ట్గా ఇలా అనేసుకోండి తర్వాత ఇక్కడ ఎంతైతే మనకు ఈ యొక్క విడుతుంటుందో అంత అనేది ఇక్కడ తీసుకోవాలి దీనికంటే ఇంకొంచెం ఎక్స్ట్రానే ఒక క్లాత్ అనేది ఉంది కాబట్టి మనము బెల్ట్ అటాచ్ తర్వాత కింది సైడ్కు ఎంత ఉందో చూసుకుంటూ అంతకి ఇలా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక రెండించుల లోపలికి ఇలా లైన్ వేసుకొని ఆ రెండించల లోపలికి లైన్ వేసుకున్నాం కదా దాని ప్రకారంగానే పై సైడ్కి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు చిన్న రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఇలా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉంటున్న ప్యాంట్ని అక్కడ సెంటర్లో అదే విధంగా ఇక్కడ ఉంచుకుంటూ తర్వాత కింది బాటమ్ యొక్క కాలు ఉంటుంది కదా అక్కడికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ప్యాంట్ మనకు ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ కింది సైడ్కి వచ్చినాక ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం పక్కకి క్రాస్గా ఇలా లైన్ వేసుకోండి మనము పై సైడ్కి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ తక్కువ కాకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు కింది సైడ్ నేను ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను కొంచెం మధ్యకు వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇచ్చాను పైకి వచ్చేసరికి ఇక్కడ నేను వన్ ఇంచే ఎక్స్ట్రా ఇస్తున్నా ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కువగా ఇచ్చుకోకండి వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ అయినా సరే సరిపోతుంది తర్వాత దాని ప్రకారంగా అదే విధంగా మరొకసారి ఈ విధంగా లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇది మన సౌత్ సైడ్ మటుకే ఈ యొక్క ప్యాంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు నార్త్ సైడ్ వాళ్ళు ఈ యొక్క ప్యాంట్ అనేది వేసుకోరండి వారికి ఏంటంటే ఎక్కువగా మనకు కలీసు వచ్చిన ప్యాంట్ అనేది ఉంటుంది అలా షెల్వార్ కనుక చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి తర్వాత ఇక్కడ మిగిలిన చిన్న పీస్లో మీరు కావాలంటే బెల్ట్ కట్ చేసుకోవచ్చు నేనైతే కాలు తర్వాత కింద కొంచెం క్లాత్ మిగిలింది కదా ఆ యొక్క క్లాత్లోనే బెల్ట్ కట్ చేస్తున్నాను ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి బెల్ట్ ఎంత ఉందో చూసుకుంటూ దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోండి ఇది నాలుగు మడతలు ఉంది కాబట్టి ఇప్పుడు మనం నాలుగు మడతల్లో ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పదకొండున్నర తీసుకున్నాను ఆ తర్వాత ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను తర్వాత ఇలా లైనింగ్ అనేది వేసుకోండి పై సైడ్ ఎంత ఉందో కింది సైడు ఎంత ఉందో చూసుకుంటూ ఇలా మార్క్ వేసుకొని లైన్ వేసుకోండి తర్వాత బెల్ట్ మనకు ఏడించులు కావాలి స్టిచ్చెస్తో కలిపి ఏడున్నర తర్వాత పై సైడు ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒకటిన్నర ఇంచులు కావాలి మొత్తం నాకైతే క్లాత్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను తొమ్మిదిన్నర ఇంచుల ఈ యొక్క విడుతతో ఈ యొక్క క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ యొక్క ఫోల్డింగ్ను కూడా ఓపెన్ చేసుకోవాలి తర్వాత వీటిని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు టూ పీసెస్ అని వచ్చాయి పైప్ బెల్ట్ కోసమే అయితే స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు ఎలా చేయాలో వెంట వెంటనే చూపిస్తాను చాలా చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ కూడా తర్వాత ఈ విధంగా రెండు ఫేసెస్ లోపలికి వెళ్ళేటట్టుగా రాంగ్ సైడ్లో రెండు బయటకు వచ్చేటట్టు మార్క్ వేసుకొని ఒక సైడు ఇలా స్టిచ్ వేసుకోండి లైన్ వేసుకున్న ప్రకారం తర్వాత ఏడున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకొని తర్వాత అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలా కింది నుంచి పై వరకు ఒక లైన్ వేసుకోండి ఏడున్నర వరకే తర్వాత గ్యాప్ ఉంచుకుంటూ పైన ఒక అర ఇంచు మటుకే స్టిచ్ వేసుకోవాలి నేను ఎలా ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకోవాలి ఒక సైడు మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇంకొక సైడు సెంటర్లో కొంచెం గ్యాప్ ఇలా ఉంచుకుంటూ పై సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసి తర్వాత మిగతాది అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఇలా గ్యాప్ ఉంచుకున్నామో చూడండి ఆ యొక్క క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ రెండు క్లాత్లకు అటు ఇటు ముందుగా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఈ యొక్క గ్యాప్ని ఒక హాఫ్ ఇంచు ముందు లోపలికి మడుస్తూ ఆ తర్వాత మిగతా క్లాత్ని ఈ విధంగా మడత వేస్తూ చుట్టూ రౌండ్ర బెల్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు ఏడున్నర ఇంచులు బెల్ట్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ మధ్య మధ్యలో మనము మార్కింగ్ వేసుకుంటూ ఇలా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి లోపల సైడ్ ఇది మనకు ఆ యొక్క నాడ ఎక్కించుకోవడానికి ఈ యొక్క ప్లేస్ అనమాట ఈ విధంగా బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క ప్యాంటుని ఇలా ఉంటున్న ప్యాంటుని ముందుగా ఈ రెండింటిని వేరు వేరుగా ఇలా పెద్దగా ఓపెన్ చేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా ఫేస్ సైడు లోపల ఉండేటట్టుగా మనము ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోవాలి మీరు కటింగ్ చేయడానికి ఐదు నిమిషాలు అయితే కుట్టడానికి మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి మొత్తం తిరిగి పది నిమిషాలలోనే ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి ఈ విధంగా చూపించే విధంగా స్టిచ్చింగ్ వేసుకోండి హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుతూ అటు ఇటు ముందుగా స్టిచ్చింగ్ వేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకున్న ఆ రెండు సెంటర్కి వచ్చేటట్టుగా ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు బెల్ట్కి ఎక్కడ సైడ్ నుంచి ప్లేట్స్ ఉన్నాయో చూసుకోండి ఈ యొక్క బెల్ట్కి సెంటర్ నుంచి సెంటర్కు ప్లేట్స్ కాకుండా రెండుకు నడుము సైడ్లు ఇటు సైడు అటు సైడు రెండు నడుము సైడ్లు ఈ యొక్క ప్లేట్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు మన యొక్క బెల్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఇటు సైడు ఒక సెవెన్ ఇంచ్కి అదేవిధంగా బెల్ట్ నుంచి ఇటు సైడు ఒక సెవెన్ ఇంచ్కి ఇలా బెల్ట్కి ప్యాంట్కి రెండిటికి మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ప్లెయిన్గా కుట్టుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెనక సైడ్కి అంత మటుకే మనం వీటికి ప్లేట్స్ అనేవి వేసుకోవాలి అయితే ఇలా ముందు కొంచెం కట్ మార్క్ అనేది ఇచ్చుకోండి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో సెవెన్ సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు ముందు ఇక్కడ ప్లెయిన్గా అక్కడి నుంచి అంతవరకు ముందుగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ సైడు అదేవిధంగా బ్యాక్ సైడు తర్వాత ఈ యొక్క ప్యాంటుకి క్లాత్ మిగులుతుంది కదా లూజ్గా ఆ యొక్క మిగిలిన లూజును ఇక్కడ చిన్న చిన్న ప్లేట్లు అనేవి వేసుకోవాలి మీరు కనుక స్టిచ్ చేస్తే మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇలా నేను ఆ యొక్క చిన్న చిన్న ప్లేట్స్లా వేసి స్టిచ్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు కింది సైడు ఏదైనా మందపాటి క్లాత్ అయినా సరే ఉంచుకుంటూ ఇలా ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను దీని యొక్క బుక్ రూమ్ యొక్క రూల్ తీసుకున్నానండి ఇది మన ప్యాంట్లకు కింది సైడు వేసుకోవడానికి దీనిది వచ్చేసి ఒకటిన్నర ఇంచుల వెడల్పులో ఉంది మీరు కావాలంటే క్లాత్ అయినా సరే తీసుకోండి ఇప్పుడు దీని యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుంటూ అంతవరకు కట్ చేసుకొని టూ పీసెస్ తీసుకోవాలి ముందుగా కింది సైడ్ ఉంచుకుంటూ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత లోపల సైడ్కి మొత్తానికి తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండింటికి చూడండి ఇదే విధంగా స్టిచ్ వేసాను అటు ఇటు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంటే కట్ చేస్తున్నాను తర్వాత దీనిని ఈ విధంగా కాలుని మధ్యకి మడత వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఆది యొక్క ప్యాంటుని ఈ విధంగా ఉంచుకుంటూ దాని ప్రకారంగా పైసే నుంచి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి ఇలా ఒక కాలుకి వేసుకున్న తర్వాత ఇంకొక కాల్ని కూడా రెండింటిని మధ్యకు ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని దీనికి కూడా కింది సైడ్ కూడా సేమ్ అటే పై సైడ్కి మార్కింగ్ వచ్చేటట్టుగా వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు కింద బాటంకి కొంచెం టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా అది చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి తర్వాత ముందు సెంటర్లో ఈ రెండింటికి పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి ఇక్కడి నుంచి అంతవరకు ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఆ సెంటర్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత మొత్తానికి తిప్పుతూ రౌండ్గా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అంతేనండి ప్యాంట్ అయితే చాలా చాలా ఈజీగా పది నిమిషాల్లోనే మీరు ఈ యొక్క ప్యాంట్ని కుట్టి కట్ చేసి కుట్టుకోవచ్చు మరి ట్రై చేయండి మీ దగ్గర ఉంటున్న ప్యాంట్ను ఉపయోగిస్తూ మీ యొక్క మెజర్మెంట్లను తీసుకున్నారంటే ఈజీగా కుట్టవచ్చు ఇంకా ఈజీగా టైలరింగ్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి